రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా మంధనిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఎలాంటి విపత్తును ఎదుర్కోవడానికైనా సిద్దమని శ్రీధర్ బాబు తెలిపారు. మహారాష్టలో కురుస్తున్న భారీ వర్షాలు రాష్టంలోని ప్రాజెక్టులకు వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వరద నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారని తెలిపారు. విపత్తును ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి శ్రీధర్ బాబు. గత 3-4 రోజుల నుంచి పడతా ఉన్న భారీ వర్షాలు వరద ప్రమాద గంటలు సంబంధించి ఈరోజు ప్రత్యేకించి ఇంకా రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాల వాతావరణ సూచన ఉన్న మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న గోదావరి పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలు గ్రామస్తులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం అప్రమత్తంగా ఉండాలని. అధికార యంత్రాంగం సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. తగు విధమైన సమాచారంతో ఈరోజు మహారాష్ట్రలో కొడతా ఉన్న వర్షాలు మన ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ అన్నిటిని కూడా దృష్టి పెట్టుకొని మన ప్రాంతంలో వర్షాలను కూడా దృష్టి పెట్టుకొని ఎంత నీరు ఇంట్లో వస్తుంది అవుట్ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు శ్రీరామ్ సాగర్ సంబంధించి ఇటువైపున్న పెనిగంగ వేణగంగ నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసేది కానీ కింది దాకా భద్రాచలం వరకు కూడా మరొక ప్రణాళికను సిద్ధం చేసుకొని నీటిని వదులుతూ ఉన్నాం. గత 3-4 రోజుల నుంచి పడతా ఉన్న భారీ వర్షాలు